स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणी अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोषित्वा प्रणमामि मुहुर्मुहुर्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिनेतापहारिणि। ऋषिपीठम्। దేవతా తత్వాన్ని ఎలా చూడాలో ముందు నేర్చుకోవాలి. ఒకవేళ చేత కాకపోతే ఆ దేవతకి దండం పెట్టి పురాణాలను చదవాలి. పారాయణం చేసేటప్పుడు దేవతా ప్రార్థన ఎందుకు చేస్తారంటే, నా మామూలు దృష్టికి గోచరించని నీ స్వరూపం నీ కృపతో చూపించవయ్యా అని చదవాలి. క్రోధం లేకపోవడం, సత్యం పలకటం, పంచుకొని అనుభవించడం, క్షమ తన భార్య యందు సంతానం పొందటం, శుచిత్వం ద్రోహబుద్ధి లేకపోవటం, రుజు స్వభావం, సేవకులను ఈ భరించడం, ఈ తొమ్మిది అన్ని వర్ణాల వారికి సామాన్య ధర్మములు. హితవాచం. ధృతిహి క్షమాదమోస్తేయాం శౌచమింద్రియ నిగ్రహం దీర్వీద్యా సత్యామ క్రోధః దశకం ధర్మలక్షణం. ధైర్యం క్షమ మనసును నిగ్రహించుకోవటం, దొంగతనం చేయకుండుట, శుచి ఇంద్రియ నిగ్రహం, ఉచితానుచిత వివేకం, విద్యా సత్యం, క్రోధారహిత్యం, ఈ పది ధర్మ యొక్క లక్షణాలు. ప్రథమం విష్ణుము మాయేతి, ద్వితీయం సాగరాత్మజ, తృతీయం వీరలక్ష్మితి, చతుర్థం శత్రుమర్దిని, పంచమం తు జగన్మాత, షష్ఠం నారాయణీ పరా, సప్తమం వేదమాత, అష్టమం సర్వసాక్షిణి, నవమం తు జయదేవి, దశమం కీర్తిసుందరి, ఏకాదశం మహాశక్తి, ద్వాదశం సర్వసిద్ధిదా. ఈ పన్నెండు లక్ష్మీనామాలు విశ్వ రక్ష అనే పేరు కలిగినటువంటి కవచనామములు అని శాస్త్రం అభివర్ణించింది. శ్రీమత్ శంకరాచార్య కృతి అనువాత్ పంచరత్నం. వీథాఖిల విజయోచ్చం జాతనంద శ్రుతులకమ్యచ్చత్ సీతాపతి దూత్యాం వాచాత్మజ మధ్య భావయే హృదయ తరుణారుణముఖ కమలం కరుణాసపురాపూరిత సపాంగం సంజీవనమాశ్చే మంజుల మహిమా మహిమానమంజనా భాగ్యం శంభవై శంభవైరి శాంతి గజగమున్న విపులో విపులోచనం ఖంబుగలమల నిలబదిష్టం బింభజ్వాలీతోష్టమేమవలంఠే మేవలంభే దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారితదశ ముఖ కీర్తి పురతో మమ బాతు హనుమతో మూర్తి వానర వానరణీకరదాక్ష్యం దానవకుల కుముదర విక్రదృశ్యం దీనది దీనజనావదీక్షం పవన తపః పాక పుంజరమద్రక్షం ఏతత్ పవన సుతస్య స్తోత్రం యః పఠతి పంచ రత్నఖ్యం చిరమిహ నిఖిలాన్యోగ్యోగాన్యోగక్త్య శ్రీరామ భక్త్యా గురు భాగ్భవతి. శ్రీ దక్షిణామూర్తి స్థవరాజం. ఉపాసకానాం యదుపాసనీయం ఉపాతవాసం వటశాఖి మూలే తద్ధామ దాక్షిణ్య జుషాస్యమూర్త్యా జాగర్తు చిత్తే మమ బోధ రూపం. ఉపాసన మార్గమునందున్న వారికి సేవింపదగ్నమై వటవృక్ష మూలమున శివసించునే తేజస్సు గలదో దాక్షిణ్యమూర్తితో నొప్పు రూపము గలయా తేజస్సు జ్ఞానరూపమైన మనస్సునందు నిలిచియున్నది. మనస్సు నిర్మలమైన కొద్దీ దాన్ని నిగ్రహించడం సులభమవుతుంది. మనో నిగ్రహం వల్ల ఏకాగ్రత సాధ్యమవుతుంది. ఏకాగ్రత ఎంత అధికంగా ఉంటే అంత సమర్థంగా కార్యాన్ని నిర్వహించవచ్చు. ఋషిపీఠం.
माया मन वैपु प्रयोगिंची प्रपंचान्नी चेस्तुंदी अम्मवारु माया मन वैपु वच्चेसरिकी अविद्याई भादिस्तोंदी अम्मवारी वद्द उन्नप्पुडु तल्लिकी एबी ए बाधा लेदा अनि अडिगिन दानिकी समाधानंगा रामकृष्ण परमहंस चेप्पिन माट పాము విషం మనకి ఎక్కినప్పుడు బాధిస్తోంది కాని పాములో ఉన్నప్పుడు పాముని ఏమి చేయట్లేదు కదా అన్నారు నాహం వాసామి కైలాసే నచ మందర పర్వతే నావాహి హిమచలే భద్రే కాశ్యేమేవ వసామ్యహం విహాయ కాశీ మనీషాం నవసామి మనోరమే కైలాసములో కాని మందర పర్వతం పైన కాని హిమాచలములో కాని నేను నివసించను కాశీలోనే ఉంటాను కాశీని విడిచిపెట్టి క్షణం కూడా ఉండను శివరహస్యంలోని శివుని మాట అందరూ చేసుకోదగినటువంటి విధంగా శివారాధన మంత్రములు తన్మహేషాయ విద్యహే వాక్ విశుద్ధాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంతేకాక శ్రీ శివసూర్యాయ నమః శ్రీ కఖోలోల్ఖాయ సూర్యమూర్ఖాయ నమః శ్రీ హంసాయ సూర్యాయ నమః మనిషిని మనిషిగా తీర్చిదిద్దేది క్రమంగా దివ్యత్వానికి పరమింపజేసే బోధనలను వేదాలు మొదలుకొని అనేక గ్రంథాల ద్వారా అందించిన మేధావులు ఋషులు వారి బోధనల ద్వారా న్యాయమా ధర్మము కుటుంబము వ్యవస్థ ప్రవర్తన సరళి ఏర్పరుచుకొని మానవ సమాజం నిర్మాణమయ్యింది జనని భువనే చంక్రమ్యేహం కియంతమనేహం కుపురుషకర భ్రష్ఠే భ్రష్ఠేర్దుష్ఠేర నైరుదర ధరభంగరి ధరంభరి తరుణ కరుణే తంద్రా శూన్య తరంగయలోచనే నమతీమైతే కించాక్కరి కాంచీపురి మణిదీపకే కాంచీ నగరానికి మణిదీపం లా ఉంటూ ఎంతో దయ కలిగినటువంటి కామాక్షి దుష్టులను చేతుల నుంచి జారవేసి చెడ్డతనముతో కడుపు నింపుకుంటూ నేను ఎంతకాలం తిరుగుతానో భక్తితో నీకు నమస్కరించే నా మీద ఎలాంటి అలసట లేని నీ కళ్ళని కొంచెం ప్రవహింపజేయమ్మా నీ చల్లని చూపుల్ని నా మీద ప్రసరించు అని కవి భావం అమ్మవారి కారుణ్యం ఎవరికి ఉంటుందో వారికి దారిద్ర దౌర్భాగ్యములు ఉండవు అని చెప్పే శ్లోకం పారాయణం చేయదగినటువంటి శ్లోకం తిరుమల ఒకటి హిందువుల క్షేత్రం కాదు క్రింద ఉన్న తిరుపతిలో సహా ఆది హిందువుల క్షేత్రం వెంకటాద్రి పాదం మొదలుకొని శిరస్సు వరకు తిరుమల తిరుపతి సంపూర్ణంగా హిందూ ప్రాంతమని తెలుసుకోగలగాలి ఆ భావం మనకు కలగాలి అది మనం నిలబెట్టుకోవాలి అన్యములు ఇందులో ప్రవేశించకుండా జాగ్రత్త పడి ఉండాలి పరధ్యానంగా లక్షసార్లు జపం చేయడం వల్ల కలిగే ఫలితం ఏకాగ్రత మనస్సుతో ఒకసారి భగవన్ నామాన్ని జపించడం వలన కలుగుతుంది శుద్ధ ధౌ నందనోద్యనే రత్నమంటప మాధ్యమం బాలార్కమండల లాభాసాం చతుర్భాహం త్రిలోచనాం పాశాంకుశచరాం శర్షధారయతీం శివాం శీర్షియం ధ్యాత్వా చ హృదత్కం చక్రం వ్రతస్థః పరమేశ్వరం పూర్వోక్త ధ్యానాయ యోగినే చింతయన్ జపమాచరేత్ సంచితాధ్య ధ్యానమాచరేత్ ఈ ధ్యానము చేసి ఏ జపమైనా పూజ అయినా చెయ్యాలి సుధా సముద్రమునందు నందనోద్యమునందు రత్నమంటపనందు బాలసూర్యుని వంటి శోభతో చతుర్బాహువులు మూడు నేత్రములు కలిగి పాశము అంకుశము బాణములు ధనుస్సును ధరించినటువంటి శివరూపమైనటువంటి అమ్మవారిని హృదయమునందున్నట్టుగా ధ్యానించాలి దాంపత్య జీవితం దాంపత్యం అనేది భారతదేశం ప్రపంచానికి చూపించినటువంటి ఒక గొప్ప నాగరికత ఇప్పుడు దానికి బీటలు వారుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ ధర్మం దేవతల నుంచి లభించింది పరంపరాగతమైన ధర్మములు ఏకపత్ని వ్రతము పాతివ్రత్యము పురుషునికి ఏకపత్ని వ్రతము స్త్రీకి పాతివ్రత్యము గొప్పవి ఏకపత్ని వ్రతము ద్వారా పురుషుడు అజేయుడు అవుతాడు రామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతం ఏకపత్ని సీతమ్మ పాతివ్రత్యమే సమస్త మానవాళికి ఆదర్శంగా చూపించాడు వాల్మీకి దాంపత్య ధర్మం అంటే ఇది రాజీ పడకపోవడం మొదలవగానే కానీ ప్రతీది ప్రమాదకరంగానే ఉంటుంది గురక పెడుతున్నారు కదా అని విడాకులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఒకరినొకరు సర్దుకుంటూ సవరించుకుంటూ వెళ్ళే దాంపత్య ధర్మం భారత జాతికి ఆదర్శప్రాయం మా అమ్మ నాన్న మా తాత అమ్మమ్మ అని ధైర్యంగా భారతీయుడు చెప్పగలడు తన పరంపరలోకి వెళ్ళగలడు పెద్దలు మన దాకా తీసుకువచ్చే దాంపత్య ధర్మం యొక్క గొప్పతనం అది
ఈ గొప్పతనాన్ని తెలుసుకోలేక తాత్కాలికమైనటువంటి ఆవేశాలకు లోనై దివ్యమైనటువంటి దాంపత్యాన్ని చెడగొట్టుకుంటూ నేటి రోజుల్లో సీతారామలను మరొకసారి స్మరించుకోవటం కోసం మాటి మాటికి రామాయణం మనం చెప్పుకోవాలి. దాంపత్య ధర్మం పటిష్టపరిచే మంత్రం లాంటి శ్లోకాలు వీళ్ళందరూ ప్రాతః స్మరణీయులైన పుణ్య దంపతులు. వీరిని స్మరించితే చాలు, దాంపత్య ధర్మం అన్యోన్య కాపాడబడుతుంది. మనం ఒక సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేక విధాలుగా లభిస్తుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనలను ఎవరు రక్షిస్తున్నారు? మనం తలుపులు గడియ వేయకపోతే ఎవరు రక్షిస్తున్నారు? కాబట్టి మనం పొంది సుఖాలను అమ్మ అనుగ్రహంగా భావించండి. మధ్యాంశాయే దురాచారాయే చ సన్మార్గమామినా భవత్యాః కృపాయ సర్వే సువర్త్యాంతు యజమానః. మన పూర్వీకులు బాగుండాలంటే ఈ శ్లోకం తరచూ చదువుకోవాలి. తల్లి, నా వంశంలో ఎవరైనా దురాచారాలు ఉన్నట్లయితే వారు సన్మార్గములు ఉన్నవారు, నీ దయచేత యజ్ఞములు చేసిన వారు ఏ సద్గతులు పొందుతారు? ఆ సద్గతులు పొందురుగాక. మధ్వంశాయే దురాచారాః ఏ చ సన్మార్గగామినః భవత్యాః కృపాయ సర్వే సువర్త్యంతు యజమానః. శాంతో దాంతో దేశికేంద్రియ ప్రణమ్యః తస్యాదేశాత్ తారకం మంత్రతత్వం జానితే చందన్ భగధన్యః సమానం నాథాపరం వేదితవ్యం హి కించిత్. శిష్యుడికి ఉండవలసినటువంటి లక్ష్యములను చెప్తున్నటువంటి శ్లోకము. శాంతం దాంతం శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణములు. తారకం అనగా మోక్షం ఇచ్చే మంత్ర పదార్థ, శాంతం అంటే అంతర్నిగ్రహం, దాంతం అంటే బాహేంద్రియ నిగ్రహం. ధర్మానికి జ్ఞానానికి ఆలంబన భగవత్కృప. భగవత్కృప లేనిదే ధర్మం చేయలేము, ధర్మఫలాన్ని పొందలేము. కర్మలోను భగవదాశ్రయం కావాలి. ఈ జ్ఞానానికి భగవదాశ్రయం కావాలి. ఈశ్వరానుగ్రహం దేవా పుంసామైత్వ ఈశ్వరానుగ్రహ దేవా పుంసామాద్వైత వాసన. ఎంత గొప్ప జ్ఞానమైన ఈశ్వరానుగ్రహం లేనిదే రాదు. ధర్మాచరణ చేయనిదే బుద్ధి కానీ, చేయగలిగే శక్తి కానీ, చేయడానికి అవకాశం కానీ, చేసిన ధర్మం యొక్క ఫలము కానీ ఈశ్వరానుగ్రహం వల్లనే రావాలి. కనుక భక్తి చాలా ప్రధానం. భగవత్ స్మరణ స్ఫురణ రెండుగా ఉండాలి. స్మరణ మన సాధన, స్ఫురణ ఆయన అనుగ్రహం. గంగానది అనుచు రేపకడ మెల్కొనుచో గంగా గునియాడు నింపడ భంగించు తన్న తండు ఘోర బాధక చయము ఇచ్చయమున్. ఏ మనుషుడు ప్రాతకాలము నిద్రలేస్తూనే గంగానదిని మూడు మార్లు స్మరించును ఆనరుడి భయంకరమైన పాప ప్రంచమునిది పడాపంచలు చేయును. గంగానది అనుచు. విశ్వామిత్రుని వెంట వెళ్తున్న లక్ష్మణ సహితుడైన రామచంద్రమూర్తి ధ్యానించు రక్షాకారము రామ రక్షస్తోత్రం గమనిస్తే లక్ష్మణ సహితుడైన రాముణ్ణే వర్ణిస్తారు. అందుకే రామ పాతుః స లక్ష్మణః. భోజనం చేయవలసిన పద్ధతి మౌనేన భుంజమానంతు స్వర్గం ప్రాప్తన సంశయః సంజల్పస్భుంజతే యస్తు తేనాన్నమసు చిర్పయవేత్ పాపం స కేవలం భుంతే తస్మన్మనో సమాచరేత్. ఉపవాస సమం భోజ్యం జ్ఞేయ మౌనేన నారదః. పంచ ప్రాణాంశు తీర్యస్తు మౌన భోజీ నరోత్తమః పంచైవీ పాతకాన్యస్య నశ్యతి నాత్ర సంశయః. భోజనం చేసేటప్పుడు మౌనంగా భోజనం చేసేవారు స్వర్గమునకు పోతారు. మాట్లాడుతూ భుజించు అన్నము అపవిత్రమవుతుంది, కనుక అతడు పాపము చే భుజిస్తాడు. కనుక మౌనంగా భుజించాలి. మౌనంగా భుజించిన ఉపవాస సమానమవుతుంది. మౌనంగా పంచప్రాణుహూతులను తీసుకొని భుజించిన మానవునికి పంచమహాపాతకాలు నశిస్తాయి. ఇందులోకి ఎంత మాత్రం సంశయము లేదు. యోగాసనాలు వేస్తూ ఉంటే ఎంతకాలానికి యోగి కాగలం? యోగ విద్య వేరు, యోగాసనాలు వేరు. యోగాసనాలు
యోగ ఆసనాలు వేసినంత మాత్రాన యోగి కాడు, క్రమం తప్పకుండా యోగ వాసాలు చేస్తే మంచి ఆరోగ్యవంతుడవుతాడు.